ఆయన మాట్లాడిన మాటలు కొన్ని 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీ ఎగ్గొట్టి తిరిగి రోజుల్లో ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ ఏదో శపథం లాంటివి చేసి అసెంబ్లీకి వెళ్ళా. మరి ఆ రోజుల్లో ఆ బాబాయ్ హత్య జరిగినప్పుడు ఇతను నిదానంగా తాపి ధర్మారావులాగా ఎప్పుడు విమానాల్లో తిరిగే వ్యక్తి స్లోగా కారులో వెళ్ళి అక్కడ 4 గంటలకు చేరిన తర్వాత ఒక లేఖ, ఏ లేఖ అయితే ఇప్పుడు అవినాష్ పదే పదే స్మరిస్తున్నారు, అప్పుడు ఆ లేఖ మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ ఏంటి, ఈయన ఇప్పుడు మాట్లాడింది ఏంటి, ఒక్కసారి కలిపి చూస్తే ఎవరో పంపించారు. అఫ్కోర్స్ వాళ్ళు ఏంటంటే ఆస్కార్ పరీక్ష పెట్టారు ఎవరికి ఇందులో ఉత్తమ నటుడు అని. నేను చూసా, చాలా ట్రై చేశాను, ఎందుకంటే ఇంపాసిబుల్ ఎవరు ఉత్తమ నటుడో చెప్పటం. బట్ మీరు ఎవరన్నా చెప్పగలిగితే చెప్పండి, ఇది ఒకటి ప్లే చేస్తా. అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. నిన్న నేను ఎస్పీతో డిఐజీతో మాట్లాడేటప్పుడు దే షోడ్ మీ వన్ లెటర్, ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాస్ రిటర్న్ బై మా చిన్ననాట. లెటర్ వాస్ రిటర్న్ బై చిన్ననాట. చిన్నాన ఏం రాశాడంటే, నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు. లెటర్ ను దాచిపెట్టు, ఫోన్ మొబైల్ ఫోన్ ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్ లో వివేకం సార్ ఏమని రాస్తాడు, నా డ్రైవర్ నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టవద్దు, డ్రైవర్ ని వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానంద రెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్ లో రాసిన చివరి మాటలు. అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదేదో చిన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా బావనిచ్చేట్టుగా పక్కనే ఒక చోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్న బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూమ్ లో పడుంది. బాత్రూమ్ లో కమోడ్ కు రక్తం పూశారు, అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ అయిపోయినందువల్ల తనకు గిడినెస్ వచ్చి బాత్రూమ్ లో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడ్ కొట్టుకుందని కమోడ్ రక్తంతో చనిపెట్టారు. తర్వాత కమోడ్ కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూమ్ లో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి బెడ్రూమ్ లోనూ కొట్టి, బెడ్రూమ్ లో కొట్టో బెడ్రూమ్ లో చంపో, మన మనిషిని చిన్న తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూమ్ లో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూమ్ లోనూ కూడా పెట్టి ఇదంతా ఏదో నాచురల్ గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం చేసే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతా ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక్కొక్క చంపుతా ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అంటే బ్లడ్ తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తా ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాను చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? కుడ్ హీ హావ్ రిటన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? ఇజంట్ ఆల్ దీస్ థింగ్స్ షోయింగ్ సంథింగ్? లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. ఈ లెటర్ ను ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర్ రెడ్డి ఏం చెప్తాడు, సునీతమ్మ ఏం చెప్తాది, లేదు లేదు ప్రసాద్ చాలా మంచోడు, ప్రసాద్ ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టమన్నాం అంటారు. నిజంగా హాస్యాస్పదంగా లేదా? అంటే మీ నాన్న నమ్మరా? మీ నాన్న చివరిసారి రాసిన లేఖ, చివరిసారి రాసిన మాటలు నమ్మరా? ప్రసాద్ ని ఎక్కువ నమ్ముతారు మీరు? ఇది హాస్యాస్పదంగా వినడానికి. ఇట్ ఈస్ రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద టైమ్ లాప్ వేర్ హీ వాస్ టార్చర్డ్ టు డెత్. That letter was also written by him. ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ? వీటికి అన్నింటినీ కూడా వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్. ఒకటే ఒకటి ఎన్నెన్న స్టోరీస్ చెప్పండి, నేను ఒకటే ఒకటి చెప్తా. సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఎన్నెన్న కథలు చెప్పండి, ఆ కథలకు మీరు పూజ చేసే దానికోసం రకరకాలుగా యూ మైట్ కుక్ అప్ స్టోరీస్, ఏమేమో మీరు సినిమాలు తీసినట్టుగా మీరు కథలు చెప్తా ఉంటారు. ఒకటే ఒకటి సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతా, చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాను కాదా? ఎలా చనిపోయినాడు? కన్వీనియంట్ గా ఈ ఐఓ రామ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని డౌన్ ప్లే చేస్తా ఉన్నాడు. నన్ను పిలిచిన క్వశ్చనర్ లో కూడా లెటరు
లెటర్ ఈజ్ నథింగ్ బట్ కంక్లూడింగ్ ఎవిడెన్స్, కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ ఎ మర్డర్. అటువంటి ఎవిడెన్స్ ను దాచిపెడితే దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. నేను సిబిఐ ఆర్గనైజేషన్ మొత్తాన్ని బ్లేమ్ చేసేంత పెద్దని నేను కాదు కాకపోవచ్చు, బట్ ఇతను మాత్రం, ఐఓ రామ్ సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది. ఇతను ఆ లెటర్ ని డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడు.